సామాన్యులే కాదు, స్టార్స్ కూడా భార్య బాధితులుగా మిగిలిపోతున్నారు. ముఖ్యంగా ఏంటంటే కొంతమందిలో సైకోయిజం, అందరు నేను చెప్పట్లేదు, కొంతమందిలో సైకోయిజం అయితే బయటకు వస్తూ ఉంటుంది అనమాట. అయితే ముఖ్యంగా క్రికెటర్స్ విషయంలో చూసుకుంటే కనుక దినేష్ కార్తిక్ తో పాటు మరో ఇద్దరు స్టార్ క్రికెటర్లు కూడా భార్య బాధితులేనట. పెళ్లి అంటే 100 ఏళ్ల బంధం అంటారు, అందుకే పెళ్లి చేసుకునే ముందు 1కి 100 సార్లు ఆలోచించి ముందడుగు వేస్తారు. కానీ కొందరు జీవితాల్లో పెళ్లిళ్ళు కలిసి రావు. అలాంటి లిస్ట్ లో ముందు వరుసలో ఉండేవారు దినేష్ కార్తిక్. ఈ తమిళనాడు ప్లేయర్ కథ సినిమాలకు ఏమాత్రం తీసిపోదు. అతని జీవితంలో కూడా ఓ స్నేహితుడు మోసం వల్ల కలిగిన గాయం ఉంది. దినేష్ కార్తిక్ మొదటి భార్య నిఖితా వంజర అతన్ని మోసం చేసి క్రికెటర్ మురళీ విజయ్ తో సంబంధాన్ని ఏర్పరచుకుంది. తమిళనాడు జట్టుకు ఆడే మురళీ విజయ్, దినేష్ కార్తిక్ చిన్ననాటి నుంచి మంచి స్నేహితులు. దేశవాళీ టోర్నీలో చెన్నైకి కెప్టెన్ గా వ్యవహరించే దినేష్ కార్తిక్ 2007లో తన 21 ఏళ్ల వయసులో చిన్ననాటి స్నేహితురాలు నిఖితను పెళ్లి చేసుకుంటాడు. నిఖిత తండ్రి, దినేష్ కార్తిక్ వాళ్ళ తండ్రి ఇద్దరు స్నేహితులు కావడంతో ఈ ఇద్దరు కలిసి పెరిగారు. వీరి పెళ్లి ముంబైలో ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి తమిళనాడు క్రికెటర్ గా ఉన్న మురళి విజయ్ కూడా హాజరయ్యాడు. అయితే దినేష్ కార్తిక్ ఇంటికి వచ్చి వెళుతూ ఉండే మురళీ విజయ్ అతని మొదటి భార్య నిఖితతో సంబంధం ఏర్పరచుకున్నాడు. ఈ విషయం దినేష్ కార్తిక్ తెలియడంతో నిఖితకి విడాకులు ఇచ్చాడు. దినేష్ కార్తిక్ తో విడాకులు తీసుకున్న నిఖితను పెళ్లాడిన మురళీ విజయ్ కు ప్రస్తుతం కూతురు ఒక బాబు ఉన్నారు. 2012లో తమిళనాడు విజయ్ హజారే ట్రోఫీలో కర్ణాటకతో మ్యాచ్ ఆడుతున్న సమయంలో దినేష్ కార్తిక్ కి మురళీ విజయ్ కి తన భార్యకున్న వివాహేతర సంబంధం గురించి తెలిసింది. భార్య తనను మోసం చేస్తుందన్న బాధ కంటే తన స్నేహితుడు చేసిన మోసాన్ని దినేష్ కార్తిక్ తట్టుకోలేకపోయాడు. విషయం తెలిసిన తర్వాత నిఖితకు విడాకులు ఇచ్చేశాడు. దినేష్ కార్తిక్ కి విడాకులు ఇచ్చిన తర్వాత నెల తరువాత ఆమె గర్భవతి అనే విషయం తెలిసింది. ఆస్ట్రేలియా దిగ్గజ ఫాస్ట్ బౌలర్ బ్రెట్లీ కూడా అతని భార్య చేతిలో మోసపోయాడు. బ్రెట్లీని మోసం చేసి క్రికెటర్ ని కాకుండా రగ్బీ ప్లేయర్ ని వివాహం చేసుకుంది ఆమె. సిడ్నీ హెరాల్డ్ నివేదిక ప్రకారం బ్రెట్లీ తన మొదటి భార్య ద్వారా విడాకులు తీసుకున్నాడు. బ్రెట్లీ తన క్రీడలతో చాలా బిజీగా ఉండడం వల్ల అతని కుటుంబానికి సమయం ఇవ్వలేకపోయాడని ఆమె నమ్మింది. బ్రెట్లీ మొదటి వివాహం జూన్ 2006లో వృత్తిరీత్యా డాక్టర్ అయిన ఎలిజబెత్ క్యాంప్ తో జరిగింది. వారిద్దరికి ఒక కొడుకు కూడా ఉన్నాడు. కానీ పెళ్లైన 3 ఏళ్లు మాత్రమే వీరి బంధం కొనసాగింది. బ్రెట్లీ విడాకులకు కారణం ఎలిజబెత్ మరియు బ్రిస్బెన్ కు చెందిన రగ్బీ ప్లేయర్ల యొక్క ప్రేమ వ్యవహారం. అదేవిధంగా శ్రీలంక వెటరన్ బ్యాట్స్మెన్ తిలకరత్నే దిల్షాన్ కథ కూడా దినేష్ కార్తిక్ ను పోలి ఉంటుంది. దిల్షాన్ భార్య నీలంక వితేజ్ కూడా అతన్ని వదిలి మరో క్రికెటర్ ను పెళ్లి చేసుకుంది. ఆశ్చర్యంగా దిల్షాన్ భార్య అతని సహచరుడు మరియు దిల్షాన్ దీర్ఘకాల ఓపెనింగ్ భాగస్వామి అయిన ఉపుల్ తరంగ్ ను వివాహం చేసుకుందన్నమాట. ఈ ఇద్దరు బ్యాట్స్మెన్లు కలిసి శ్రీలంక ఓపెనింగ్ బాధ్యతలు చాలా కాలం పాటు నిర్వహించారు. అయితే ఇద్దరు ఆటగాళ్లు ప్రాణ స్నేహితులు. నీలంక వితాంగే తో విడాకులు తీసుకున్న తర్వాత తిలకరత్నే దిల్షన్ తన స్నేహితురాలు మంజులను 2008లో మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. ఈ విధంగా కొంతమంది స్త్రీలు మరి ఏంటో తెలియదు కానీ వీరి కారణంగా సదరు మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో అనేక ఇబ్బందులు లైఫ్ లో చాలా డౌన్స్ అయితే ఫేస్ చేయాల్సి వచ్చింది. ముఖ్యంగా దినేష్ కార్తిక్ లైఫ్ స్టోరీ ఉన్నప్పుడు అతను పడినటువంటి బాధ వ్యధ గురించి చదివినప్పుడు నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఎమోషనల్ అవ్వాల్సిందే.